హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు స్వీట్ చూపిస్తాను, రవ్వ లడ్డు. ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు ఎప్పుడైనా స్వీట్ అడిగారనుకోండి, అప్పుడప్పుడు అర్జెంటుగా ఈజీగా చేసేయచ్చు. నైవేద్యాలు కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. చూపిస్తాను, చూడండి. ఈ రవ్వ లడ్డు వారం రోజులైనా 10 రోజులైనా నిల్వ ఉంటుంది. ఎక్కడికైనా మనం టూర్కొని బయటకు అట్లా వెళ్ళినప్పుడు కూడా, పిక్నిక్ కానీ అట్లా పోయినప్పుడు కూడా ఈజీగా చేసుకెళ్ళచ్చు. చూడండి, చూపిస్తాను. ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను అనమాట, ఉప్మా రవ్వ అంటారు కదా అది. ఒక 4 స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నా. రెండే సరిపోతుందండి, మళ్ళీ క్వాలిటీ చూసి వేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద స్పూన్ గా ఉంది, కొంచెం ఎక్కువ నెయ్యి వచ్చింది. మళ్ళీ క్వాలిటీ మళ్ళీ వేసుకోవచ్చు చూసి. గోడంబి, ద్రాక్ష వేయించుకోవాలి. ఇవన్నీ బౌల్ తీసుకున్నాం, వేగినాయి. ఒక గ్లాసు రవ్వ వేస్తున్నాను అనమాట, సిమ్లో వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. నల్లగా అక్కడ నల్లగా వస్తుంది అనమాట, పచ్చి పచ్చిగా ఉంటుంది రవ్వ. సిమ్లో వేయించుకుంటే కమ్మగా వస్తుంది అనమాట, కమ్మటి వాసన వచ్చిన వరకు వేయించుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి సరిపోయిందండి, కమ్మటి వాసన వస్తుంది. తెల్ల తెల్లగా అయింది చూడండి రవ్వ. అట్లా అయిన తర్వాత వేయించుకొని ఒక ప్లేట్ తీసుకుందాం, స్టవ్ బంద్ చేస్తున్నాను. ఒక ప్లేట్ తీసుకున్నాం అంతా. ఇందులో కొంచెం పాలు వేయాలన్నమాట. మీతుగా ఉంటుంది రవ్వ, కరకరా లేకుండా స్మూత్గా వస్తుంది. ఎక్కువ వేయకూడదు పాలు. ఇది కూడా 2 స్పూన్లు వేసి కలిపి చూసి మళ్ళీ వేసుకుందాం. 2 స్పూన్లు వేసాను, కొద్దిగానే వేయాలి. మళ్ళీ ఎక్కువ వేస్తే కూడా పాకు పట్టుకోదు, మెత్తగా అయిపోయి నిల్వ కూడా ఉండదు అన్నమాట. ఇది వారం రోజులున్నా ఏం కాదు ఈ లడ్డు. ఇట్లా పాలు వేసేదన్నా రవ్వ మితు వస్తుంది చాలు, సరిపోతుంది. 2 స్పూన్ల రవ్వ పాలు, 1 గ్లాస్ పాలు రవ్వకు 2 స్పూన్ల అది సరిపోతుంది అనమాట. చల్లారండి, ఇట్లా చల్లారితే చక్కెర 1 గ్లాసు, గ్లాసు గ్లాస్ అనమాట. కొద్దిగా వాటర్, చక్కెర మునిగేంత వేయాలి. అంటే 1/2 గ్లాసు నీళ్ళు పోస్తాను అనమాట, లేత పాకు రానివ్వాలి. ఇలా నీళ్ళలో కరగకపోతే పాకు వచ్చినట్టు అనమాట. వచ్చింది, ఆఫ్ చేద్దాం. ఈ రవ్వ అంతా ఇందులో పోసేద్దాం. గోడంబి, ద్రాక్ష, యాలకుల పొడి, పాకు కలిసిపోయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతుండాలన్నమాట, మళ్ళీ అట్లా గడగడుతుంది. మధ్య మధ్యలో కలుపుతుంటే పొడి పొడిగా అవుతుంది. కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం లడ్డు కట్టుకుందాం. లడ్డుకు వచ్చేంత వరకు ఉంచి కట్టుకుందాం. కొబ్బరి తురుము 1/2 గ్లాసు, మర్చిపోయానండి, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు వేసిన కూడా ఏం కాదు, రవ్వతో పాటు వేసేది ఇప్పుడు వేస్తున్నా అంతే. కొబ్బరి 1/2 గ్లాసు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఎండు కొబ్బరి తురుము ఇలా, అప్పుడే కొంచెం గట్టిపడింది చూడండి. ఇంకా కొంచెం లడ్డుకు వచ్చేంత వరకు ఉంచి లడ్డు కడదాం. చూడండి ఇలా రావాలి, ఇట్లా లడ్డుకు వస్తుంది. మరీ చల్లారేయకూడదు,
ఈ మాత్రం వచ్చిన తర్వాత మనం రెడ్లు కట్టుకోవాలి. లడ్డు వస్తూనే కట్టేసుకోవాలి. లడ్లు రెడీ అయ్యాయి. ఇంకో ప్లేట్లో తీసుకున్నాం. ఈ నైవేద్యాలు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయండి. రెడీ అయినాయి. ఆరిపోయిన తర్వాత కొంచెం చల్లారని వాళ్ళ మాట కట్టినా కూడా కొంచెం స్మూత్ గా ఉంటుంది. ఆరిన తర్వాత బాక్స్ తీసి పెట్టుకుంటే వారం 10 రోజులున్న ఏం కావన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎక్కడికైనా టూర్లో వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు. ఈజీగా తొందరగా అయిపోతుంది.